పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులో స్థానిక డీఎస్పీ గంగయ్య సిఐలు భాస్కర్ రామకృష్ణ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పోలీస్ వ్యవస్థపై ఉన్న భయం పోగొట్టే ప్రక్రియలో భాగంగా పోలీస్ స్టేషన్లో ఎటువంటి కార్యకలాపాలు చేస్తారా అనే దానిపై ప్రజలకు విద్యార్థులకు పోలీస్ స్టేషన్ ఆవరణంలో అవగాహన కల్పించారు. మనకు కంపల్సరీ ఆటికి కూడా వాళ్ళు వినలేదు, మనం ముందే చేస్తాం, కంచె మాదిరి వేస్తారు కదా చెలలు, ఆ విధంగా కూడా మనం వేస్తాం మాకు దగ్గరికి రాకుండా. మళ్ళా తర్వాత వాటర్తో కొట్టించేస్తాం, అయినా కూడా జనాలు వస్తున్నారు అనుకోండి, అప్పుడు మనము ఫస్ట్ గాలిలోకి మన వెపన్స్ మన దగ్గర ఉంటాయి కదా ఆ వెపన్స్తో ఫైర్ చేస్తాం. ఇది మ్యాగజిన్, దీని దగ్గర మనం రౌండ్స్ పెట్టాం ఇలా, ఈ రౌండ్స్ ఇలా మనము పెట్టేస్తాం, అంటే ఆ విధంగా అన్నీ పెట్టేసి లోపల ఇక్కడ వర్క్ వస్తాయి, అప్పుడు ఫిక్స్ చేస్తాం, అర్థమైందా? అప్పుడు ఫిక్స్ చేసినప్పుడు మనం ఫైర్ చేస్తే రౌండ్ ఫైర్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా మనిషికి కొట్టకూడదు, గాల్లోకి కొట్టాలి, తర్వాత ఫైర్ చేసినప్పుడు లెగ్గులకు మాత్రమే ట్రై చేయాలి. ఈ వెపనంతా మొత్తం మన సిఐ గారు ఇప్పదీసి ఒక్కొక్క పార్టీ మీకు చెప్తారు, అర్థమైందా? వినండి నీట్గా, విన్న తర్వాత దీని గురించి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఎలా ఉంటుంది, పోలీసులు ఎలా ప్రయత్నం చేస్తారు జనాన్ని పంపించే దానికోసము, ప్రజలు ప్రజలను దూరం పంపించే దానికోసము ఏం చేస్తారు పోలీసులు అనేది మీరు పోయి చెప్పాలి. అంట ఈరోజు మనకు ఓపెన్ హౌస్ దినోత్సవం సంస్కరణ దినోత్సవం మనము ఎగ్జామ్స్ పెట్టాము. సరా, వెరీ గుడ్. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ప్రైజ్లు వస్తాయి, అక్కడ ప్రైజ్లు వచ్చిన తర్వాత అదంతా ఎవరన్నా అనాథలు డబ్బులు లేని వాళ్ళు బ్లడ్ తీసుకోలేని వాళ్ళకు పేదవాళ్ళకు మన బ్లడ్ని వాళ్ళకు దానం చేస్తాం. సో అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని వరుసగా మన మన కోసం పోరాడి ప్రజల కోసం పోరాటంలో చనిపోయిన మన పోలీసు అధికారులకు తర్వాత అందరికీ మెన్నుకు ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ సందర్భంగా మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు సార్ వెపన్ ఇప్పి చూపిస్తాడు, ఒక్కొక్క పార్టీ తీసి చూపిస్తాడు, మీరు చూడండి మళ్ళా ఫిక్స్ చేసుకుంటాడు. సార్తో మాకు సార్ చెప్పారు, ఇది మనం డివైడ్ చేసినప్పుడు మనం దీని పేరే పేరు మ్యాగజైన్ అంటారు, చేసి మనం దీనికి అటాచ్ చేస్తాం అనమాట. మ్యాగజైన్ దీనికి కెపాసిటీ 13, కానీ మనం 10 ఫిల్ చేస్తాం. దీని పేరే పేరమ్మా మ్యాగజైన్. దీంట్లో ఏముంటాయి, బుల్లెట్స్ ఉంటాయి కదా. దీన్ని కాపీ చేసేటప్పుడు అంటే మనం లోడ్ చేసిన తర్వాత మనం వితౌట్ మ్యాగజైన్తో లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అక్కడ ఫైర్ చేయాలి ఒకసారి, ఒకసారి లోడ్ చేయాలంటే ఈ వితౌట్ నేను లోపల రౌండ్ ఉందా లేదా అని తెచ్చేదానికి ఒకసారి కాక్ చేసి పైకి కొడతాను, ఎవరికి తగలకుండా పొరపాటు ఇట్లా కొట్టినప్పుడు ఒకవేళ రౌండ్ ఉందనుకోండి మనకు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి పైకి ఫైర్ చేస్తాను. గీతాంజలి, నేను పలమనేరులోని జెడ్పీజీ హెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాము, ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏ పని చేస్తారు అనేది చెప్తారు. మేము గన్స్ ఎలా వాడాలి, వాటిలో ఎన్ని భాగాలు ఉంటాయి అనేది కూడా చూసాం. ఇంకా ఎన్నో విషయాలు మాకు చెప్పారు. దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్పారు. ప్రతి నిత్యము కష్టాలు నష్టాలను ఓర్చుకొని 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎంతో కష్టమైనటువంటి సాహసోపేతమైనటువంటి పనులు చేయవలసి వస్తాయి. అటువంటి సమయంలో సంఘ విద్రోహ శక్తులతో అలాగే ఉగ్రవాదులతో పోరాటం సరిపోల్చిన సమయం కూడా వస్తుంది. అటువంటి సమయంలో మన పోలీసులు కష్టపడి పనిచేసి వారికి ఎదురొడ్డి ప్రాణాలు అర్పించారు. అటువంటి ప్రాణాలు అర్పించిన వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ మనము అక్టోబర్ 21, ఇది పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం ప్రకటించుకొని ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది మనము దీనికి సంబంధంగా ఒక ఫంక్షన్ మాదిరి చేసుకుంటూ ఉంటాము. దాంట్లో భాగంగా ప్రతిరోజు నిన్న దినం వచ్చేసి మనము విద్యార్థులకు స్కూల్స్లలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము. మన జరిగినటువంటి ఈ కరోనాలో
పోలీసులు తీసుకున్నటువంటి గొప్ప పాత్ర గురించి రాయమని చెప్పాము. అలాగే ఈరోజు వచ్చేసి ఓపెన్ హౌస్ పెట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా విద్యార్థులను తర్వాత ప్రజలను కూడా పిలిపించి ఉన్నటువంటి వెపన్స్ తర్వాత బుక్స్ పోలీసు స్టేషన్ ఎలా ఫంక్షనింగ్ ఉంటుంది అనే దానిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అదేవిధంగా గొప్పగా 28వ తేదీన మనం బ్లడ్ క్యాంప్ ఒకటి పెట్టబోతున్నాము. ఈ బ్లడ్ క్యాంప్లో చాలా వరకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. ప్రజలు కూడా మాకు సహకరించి జనరల్ పబ్లిక్ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో ఈ విధంగా కార్యక్రమాలు రోజు ఒకటి చొప్పున పెట్టుకుంటూ ఈ మేము ఈ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాము. దీంతో పోలీసుల పాత్ర ఎంతైనా ఉంటుంది పనిచేసే విధానంలో. సో కాబట్టి వాళ్ళు ప్రాణాలు అర్పించిన కారణంగా వారిని స్మరించుకుంటూ మేము ఈ వారం రోజులు కార్యక్రమాలు చేస్తున్నాము. సరే అలాగే సార్.